తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట జడ్చర్ల అచ్చంపేట కొత్తూరు నకిరికేల్ మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాలు కొలువు తీరాయి కోవిడ్ నిబంధనల ప్రకారం మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్లు పదవులు మహిళలను వరించాయి మొదటి నుంచి అనుకున్న విధంగానే మాజీ ఎంపీ గుండు సుధారాణిని వరంగల్ మేయర్ గా పార్టీ అధిష్టానం ప్రకటించింది డిప్యూటీ మేయర్ గా రిజ్వానా షమీకి దక్కింది గుండు సుధారాణి ఇరవై తొమ్మిదవ డివిజన్ నుంచి రిజ్వానా షమీం ముప్పై ఆరవ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా గెలుపొందారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పునుకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రో ప్రమాణ స్వీకారం చేశారు నీరజ ఇరవై ఆరవ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలుపొందగా షేక్ ఫాతిమా డివిజన్ నుంచి కార్పొరేషన్ గా విజయం సాధించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ తో పాటు ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ మేయర్గా నీరజ గారు అట్లాగే ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఫాతిమా గారు ఇద్దరు కూడా ఎన్నికైనందుకు వారిద్దరికీ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లనే ఈ ఖమ్మం కార్పొరేషన్లో అరవై స్థానాలకు గాను నలభై మూడు స్థానాలను టిఆర్ఎస్ పార్టీకి రెండు స్థానాలను మిత్రపక్షమైన సిపిఎం పార్టీకి ఖమ్మం పట్టణ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజల సేవకు పట్టణ అభివృద్ధి కోసం పునరంకి అవుతారని అభివృద్ధి కోసం పాటుపడతారని నేను ఆశిస్తూ ఉన్నా